ఖాతాలో వచ్చి పైసలు పడుతున్నాయి మరి ధరణి తీసేస్తే ఎట్ట రావాల రేపు పైసలు అంటే మళ్ళీ వీఆర్ఓ మళ్ళీ పాని నక్కలదే నీ పేరు మీద భూమి ఉన్నదా ఎన్ని ఎకరాలు ఉన్నది నువ్వు ఎంత నాటేసినావు మళ్ళీ ఆఫీసర్తో రాపో ఆఫీసర్ రాపిసుకురావంటే వాళ్ళు లావా పాంచు అంతేనా మళ్ళీ మొదటికి ఎత్తది కదా కాబట్టి ధరణి ఉన్నాన్న పోన్నాన్న ఇలా రిజిస్ట్రేషన్ ఎంత మంచిగా అయింది ఇవాళ మండలంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇంకా పట్టా ఎంత జల్దీ అవుతుంది అదే రోజు అవుతుంది గంట లోపలనే అదే రోజు పట్టా అవుతుంది ఆన్లైన్ వస్తుంది మీ పిల్లలు అమెరికాలో చూసుకోవచ్చు లండన్లో ఉన్న చూసుకోవచ్చు ఇంత మంచి సదుపాయాన్ని రైతుల హక్కులు ఏం చేసినాము రైతు భూ రైతుల యొక్క భూ రికార్డుల మీద ఇంతకుముందు గవర్నమెంట్లో అధికారులకు లేదా మంత్రులకు ఉండేది అధికారం దాన్ని తీసి మేము ప్రజలకు ఇచ్చినాం మీకు ఇచ్చినాం మీ బొటనవేలు పెడితే తప్ప మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని ముఖ్యమంత్రికి కూడా మార్చే లేదు ఇలా ఇంత అధికారం మేము తీసిస్తే మరి తెలంగాణ వ్యాప్తంగా హుజూర్ నగర్లో కానీ నల్గొండ జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా నేను రైతులకు మనవి చేస్తూ ఉన్నా ప్రభుత్వం తన పెత్తనాన్ని తన అధికారాన్ని వదులుకొని అధికారాన్ని మీ చేతిలో పెట్టింది మీకు ఇచ్చింది మరి అధికారాన్ని మీరు ఉంచుకుంటారా పోడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా అనేక విషయాలు అనేక కథలు జరిగినాయి అనేక పనులు జరిగినాయి మీరందరు దృష్టిలో అవన్నీ ఉన్నాయి నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు మన ఆర్థిక పరిస్థితి ఎట్లాట్లా పెరుగుతుంటే అట్లా పెంచుకుంటూ పోయినాం పేదల గురించి కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం పెట్టినాడు యాభై వేలు పెట్టినాం భయం ఉండే తర్వాత డెబ్బై ఐదు వేలు చేసుకున్నాం తర్వాత ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం అట్లే పెన్షన్ పెట్టినాడు వెయ్యి రూపాయలు పెట్టినాం ఇవాళ రెండు వేల రూపాయలు చేసుకున్నాం నేను మొన్ననే ప్రకటించిన పెన్షన్ను ఐదు వేల రూపాయలు తీసుకుపోతాము ఇమీడియట్గా మూడు వేలు చేస్తాం క్రమంకింత పెంచుకుంటూ పోతామని చెప్పిన రైతు బంధుది మొదటి సంవత్సరంలో పన్నెండు వేలు చేస్తాం పెంచుకుంటూ పెంచుకుంటూ పదహారు వేలకు తీసుకొని పోతామని చెప్పినా అట్టనే మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తుంది కాబట్టి తెలంగాణ నా ప్రజలందరూ కూడా గర్వంగా మంచిగా సన్న బియ్యం తినానని రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సన్న బియ్యం పంపిస్తామని చెప్పినాం అందరికి కూడా బడి పిల్లలకు టిఫిన్ పెట్టుకుంటా ఉన్న కింద టిఫిన్ పెడుతున్నాం పొద్దున పోతే బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటా ఉన్నాం కంటివేలుగానే ఒక పథకం పెట్టినాం మీరు ఆలోచన చేయాలి ఏ రాష్ట్రంలో ఇండియాలో మన రాష్ట్రంలో కూడా ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసిండ ప్రజల కండెట్టుంటే చూపియాలి అద్దాలు ఇవ్వాలి పేదోళ్ళ కను చూపెట్టాలని చెప్పి వాళ్ళని ఆలోచన చేసిండ్రా ఎవడు మాట కూడా మాట్లాడలే చివరి కంటి వెలుగు ప్రోగ్రాం కూడా తీసుకొచ్చి గ్రామ గ్రామానికి వాళ్ళని పంపించి మీ కండ్లన్నీ చూపించినాం అవసరం ఉన్న వాళ్ళకి అద్దాలు కూడా ఇచ్చినాం నేను అందుకే మిమ్మల్ని కోరేది ఏ పార్టీ ఎవరి గురించి పనిచేస్తుంది ఆ పార్టీ వైఖరి అని మీరు ఆలోచించాలి అదేవిధంగా ఇలా గ్యాస్ సిలిండర్ కూడా తక్కువ రేటుకి ఇస్తామని చెప్పినాం అదేవిధంగా ఈరోజు మీకు మూడు వేల రూపాయలు ఆడవాళ్ళకు కూడా ఇస్తామని చెప్పినాం ఈ రకంగా మన మేనిఫెస్టో ఉంది మేనిఫెస్టోని సైదిరెడ్డి గారిని కోరుతున్నా మీ కార్యకర్తలు మీరందరూ కలిసి చాలా బలంగా ప్రతి ఇంటికి మేనిఫెస్టో తీసుకొని పోవాలి అందరు కూడా చెప్పాలని నేను కోరుతా ఉన్నా సైదిరెడ్డి మీ అందరికీ తెలుసు ఆయన అడగాల్సిన డిమాండ్లు ఆయన అడిగిండు ఆయన కోరికలు ప్రజల కోరికలు అని చెప్పిండు హుజూర్ నగర్కి ఏమేమి కావన్న చెప్పిండు మీరు సైదిరెడ్డి గారిని బంపర్ మజాటితో గెలిపించండి హుజూర్ నగర్ కోసం ఏమేమి కావాలన్నా అవన్నీ కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా నేనే చేయిస్తానని మీకు మనవి చేస్తా ఉన్నా మంచి యువకుడు చదువుకున్నవాడు నాలుగైదు దేశాలలో పనిచేసిన అనుభవం ఉన్నవాడు క్లీన్ హిస్టరీ ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డిగా మాట్లాడితే పంచాయతీ ఆయనతో మాట్లాడితే నేను గడ్డం తీసుకొని ఉంటాడు అరే నువ్వు గడ్డం తీసుకునే మాకేం తీసుకోపోతే మాకేం నాకు అర్థం కాదు అంతే కదా నేను శపథం కడతా అంటాడు నీ శపథాలు కాజిడా నీ ప్రజలకు పని కావాలి ప్రజలకు నీళ్లు కావాలి ప్రజలకు కరెంటు కావాలి ఈయనవలో ఆయన ఎవలు శపథం పడితే అది కాదు ముఖ్యం అందుకోసం చదువుకున్నాడు యువకుడు భవిష్యత్తు సైదిరెడ్డి గారి కారు గుర్తు ఓటేసి గెలిపించండి నేను మీ ముజూర్ నగర్ డెవలప్మెంట్ బాధ్యత నాది ఆ లిఫ్టులు కానీ ఆ లైనింగ్ కానీ అన్నీ కూడా చేయించే బాధ్యత నాది మీకు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా కావాలన్నారు తప్పకుండా మీకు మచిలీపట్నం పోర్టు కూడా దగ్గర ఉంది అవన్నీ విషయాలని మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మంచి ఓపికతోని సైలెంట్గా నా ఉపన్యాసం విన్న మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై